ఎన్నికలకు ముందే బర్రెలక్క అలియా శిరీష నైతిక విజయం సాధించిందా? ప్రొఫెసర్ కంచె ఐలయ్య వ్యాసం వెనుక అసలు ఆయన ఉద్దేశం ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే కృష్ణ. సార్, ఎన్నికలకు ముందే కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శిరీష అలియాస్ బర్రెలక్క నైతిక విజయం సాధించింది అంటూ కూడా కంచె ఐలయ్య గారు ఒక వ్యాసం రాశారు. ఏంటి సార్ ఆయన ఆ వ్యాసం రాయడం వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఆయన వ్యాసం నేను చదివాను. ఇవాళ ప్రముఖ పత్రికలో వ్యాసాన్ని ప్రచురించడం కూడా జరిగింది. కంచె ఐలయ్య, ప్రొఫెసర్ కంచె ఐలయ్య గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు? ఆయన సామాజికవేత్త, ప్లస్ ఆయన ప్రొఫెసర్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు ఇవన్నీ మనకు తెలిసినవి. ఆయన ఆర్టికల్లో బర్రెలక్క అలియాస్ శిరీష అలియాస్ బఫలో సిస్టర్ అని చెప్పి రాశారు. బఫలో సిస్టర్ అని చెప్పి రాసి ఆవిడ మొత్తం నేపథ్యం రాశారు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయ్యారు, మొత్తం రాసి ఆమె ఇచ్చినటువంటి సందేశం తెలంగాణ సమాజానికి, ప్రత్యేకించి తెలంగాణ యువతకి, తెలంగాణ నిరుద్యోగులకి ఆమె ఇచ్చినటువంటి సందేశం వీటన్నింటిని అవలోకనం చేస్తూ ఆ రెండు ఆ అంశాలన్నింటిని కూడా పొందుపరుస్తూ ఆమె నైతిక విజయం సాధించింది. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేవి పక్కన పెడితే ఆవిడ విజయం సాధించింది తెలంగాణ సమాజంలో అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి, ఒక అభిప్రాయంతో ఆయన ఆ వ్యాసం మొత్తం రాయడం జరిగింది. ఆ వ్యాసంలో ఏంటంటే ఆమె హైదరాబాద్ వచ్చి ఎన్ని కష్టాలు పడ్డారు అనేటువంటి అంశాన్ని రాశారు. అంటే ఆమె గ్రూప్ 1కి సెలెక్ట్ అయింది, అలాగే గ్రూప్ 2కి కూడా సెలెక్ట్ అయింది. ఎగ్జామ్స్ రాసి తీవ్ర ఆమె సెలెక్ట్ అయినటువంటి ఎగ్జామ్స్కి కానిస్టేబుల్గా కూడా సెలెక్ట్ అయింది అని రాస్తూ ఆ సెలెక్ట్ అయినటువంటి ఎగ్జామ్స్ రద్దు అయిపోయాయి. కొన్నేమో ఎగ్జామ్స్ రద్దు కావటం, కొన్నేమో లీక్ అయినందువల్ల రద్దు చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో దాంతో ఆ అమ్మాయి పోరాడి పోరాడి ఖర్చులన్నీ ఎక్కువైపోయి విధులైనటువంటి పరిస్థితులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి 4 బర్రెలు కొనుక్కొని పాలతో బతుకుతున్నాను అనేటువంటి యాంగిల్లో ఒక వీడియో పెట్టడంతో ఈ మొత్తం బయటకు వచ్చిందని చెప్పి అందరికి తెలిసినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె నైతిక విజయం సాధించారు. ఎందుకనంటే రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో ఉండేటువంటి నిరుద్యోగ యువత ఎటు వెళ్ళాలి అనే దాని మీద ఒక సందేశం బర్రెలక్క ఇచ్చారు అని చెప్పి రాశారు ఆ వ్యాసంలో. ఓకే, అంటే రాబోయేటువంటి రోజుల్లో దాదాపు 40 లక్షల మంది ఉన్నారని కూడా మెన్షన్ చేశారు. నిరుద్యోగ యువత 40 లక్షల మంది తెలంగాణలో ఉన్నారు. ఈ 40 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగులు ఎటువైపు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు బర్రెలక్కలాగానే. అయితే ఎటు వెళ్ళాలని అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు బర్రెలక్క వాళ్ళకి ఒక రూటు, ఒక మార్గం చూపించారు. బర్రెలక్కలాగా రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు రాజకీయాల్లోకి ఇలాంటి తిరుగుబాటుతో వచ్చే అవకాశం ఉంది, అలాంటి సందేశం బర్రెలక్క ఇచ్చారు అని చెప్పి ఆయన ఆ వ్యాసంలో ఒక సందేశాన్ని, ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తర్వాత ఆయన మెన్షన్ చేసినటువంటి అంశం ఏంటంటే 0 నుంచి ఆవిడ ఈ స్థాయికి వచ్చింది. సాధారణమైనటువంటి మహిళ కాదు, ఒక పోరాట యోధురాలు ఆవిడ అని చెప్పి రాస్తూ తన తండ్రి ఒక తాగుబోతు, తండ్రి తాగుబోతు 10 గుంటల భూమి ఉంది, వ్యవసాయ భూమి ఉంది. ఆ 10 గుంటల వ్యవసాయ భూమిని కూడా వేరే వాళ్ళకి ఎవరికో అమ్మారు. అమ్మితే దాన్ని మళ్ళా తీసుకోవాలని చెప్పి బర్రెలక్క ప్రయత్నం చేసింది. కానీ ధరణి పోర్టల్ కారణంగా అది రాలేదు. ధరణి పోర్టల్ లేకపోతే వచ్చిండేది. ధరణి పోర్టల్ కారణంగానే ఆ 10 గుంటలు వాళ్ళ తండ్రి వేరే వాళ్ళకి ఇచ్చినటువంటిది వెనక్కి తిరిగి రాలేదు అని చెప్తూ ధరణి పోర్టల్ యొక్క ప్రమాద ఘటికలు, ప్రమాదకరమైన అంశాలు కూడా ధరణి పోర్టల్లో ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఆయన ఆర్టికల్లో పొందుపరిచారు. అంటే ధరణి పోర్టల్లో ఆ 10 క్వింటల్ని వేరే వాళ్ళకి రాసిచ్చారు. సో దాంతో తిరిగి రాలేదు, ఆమెలో తిరుగుబాటు, అంటే తిరుగుబాటు బయలుదేరింది అని. అట్లానే ధరణి పోర్టల్ కారణంగా అనేక మంది తెలంగాణలో అన్యాయమైపోయారు. సో వాళ్ళు అందరూ కూడా తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన పొందుపరిచినటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం. దీంతోపాటు ఆమె ప్రచారంలో కూడా నేను పాల్గొన్నానని చెప్పారు. అంటే సోమవారం రోజు తన బర్రెలక్కతోటి ప్రచారంలో ఆయన పాల్గొన్నాడంట. పాల్గొన్నటువంటి క్రమంలో ఆమెను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు, ఆమె కోసం ప్రతి వాళ్ళు తన తోచిన విధంగా విరాళాలు ఇస్తూ, పెద్ద మొత్తంలో కాకపోయినప్పటికీ చిన్న మొత్తంలో అయినా సహాయం చేస్తూ ఆమెకు మద్దతుగా నిలవడం అవన్నీ చూస్తే కనుక అది ఒక కొత్త తరహా రాజకీయాలు రాబోతున్నాయి సమాజంలో అనే దానికి ఒక బీజం బర్రెలక్క వేశారు అనేటువంటి అభిప్రాయాన్ని మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఆయన ఆయన వ్యాసంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి
అంశాలు, చెప్పుకోదగ్గ అంశాలు. ఇంకా ఆర్థికంగా ఆ ఇబ్బందులు వాటన్నిటిని కూడా అధిగమించి ఒక ఫెరోషియస్గా ఆవిడ వెళ్తున్నారు రాజకీయాల్లోకి. కాబట్టి ఆ గెలుపు ఓటములు అతీతంగా ఆలోచిస్తే నైతికంగా ఒక విజయం అయితే ఎన్నికల్లో బరిలక సాధించారు. కాబట్టి ఆమె ఒక మార్గ నిర్దేశం ఇస్తూ తెలంగాణ యువతకి నిలబడ్డారు అనేటువంటి సంకేతం ఇచ్చారు. సో ఇదంతా ఒక యుద్ధం. ప్రొఫెసర్ కంచాలి కూడా వెళ్ళి ఆయన కూడా ప్రచారం మద్దతు తెలిపి ప్రచారం కూడా చేశానని చెప్పి ఆ వ్యాసంలో రాశారు. క్షేత్రస్థాయిలో ఆయా రాజకీయ నాయకులు, ప్రధాన పార్టీల రాజకీయ నాయకులు వెళ్ళినప్పుడు ప్రచారం ఏ విధంగా ఉంటుందో దానికి భిన్నమైనటువంటి వాతావరణం బరిలక్కతోటి ప్రచారం చేసినప్పుడు ఉంది అనేటువంటి వ్యవహారాన్ని ఆయన వ్యాస రూపంలో పొందుపరిచి ఆమెకు మద్దతు ఇవ్వాలి, అలాంటి వాళ్ళకి ఈ బఫిలో సిస్టర్కి మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఆయన వ్యాసంలో ఒక సందేశం ఇచ్చారు తెలంగాణ సమాజానికి. అది ఆయన వ్యాసం యొక్క ఇది. అయితే ఇక్కడ ఈ బరిలక్క ఫస్ట్ నుంచి మనం చూస్తే కనుక రోజు రోజుకి ఎన్నికల్లో పుంజుకుంటూ వస్తుంది. పుంజుకుంటూ వచ్చి ఇప్పుడు ఆమె ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రధాన అభ్యర్థులు కాంగ్రెస్, అలాగైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల యొక్క గెలుపు ఓటర్ని వాళ్ళ జాతకాలని మార్చేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. ఇంకొక అంశం కూడా ఆయన పొందుపరిచారు ఏంటంటే ఈ ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఆమెను బెదిరించడం, ఆమెను రకరకాల ప్రలోభాలకు లోన్ చేయటం, ఇవన్నీ చేసినప్పటికి కూడా ఆమె నిలబడ్డారు. లాస్ట్కి కోర్టు హాజరయ్యారు. కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టులో పోరాడితే కానీ ఎన్నికల కమిషన్ ఆ అమ్మాయికి బరిలక్కి సపోర్టు గన్మెన్స్ అన్నీ వచ్చి రక్షణ కల్పించలేదు, భద్రత కల్పించారు. అంటే ఆ స్థాయిలో ఉంటుంది రాజకీయాలని, వాటన్నిటిని తట్టుకొని నిలబడింది బరిలక్క. కాబట్టి సామాన్యులు అయినా సరే రాజకీయాల్లో నిలబడొచ్చు అనే దానికి ఒక మార్గ నిర్దేశం ఇచ్చారు, ఒక చుక్కాణిలాగా నిలిచారు తెలంగాణ యువతకి అనేటువంటి యాంగిల్లో చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కేఏ పాల్ మద్దతు పలికాడు బరిలక్కకి, అలాగే జేడీ లక్ష్మీనారాయణ మద్దతు పలికారు. జేడీ లక్ష్మీనారాయణ అసలు వచ్చి ప్రచారం చేసినట్టున్నాడు నిన్న మొన్న. సో నిన్న మొన్న ప్రచారం చేశారు. రాంగోపాల్ వర్మ మద్దతు పలికారు, రాంగోపాల్ వర్మ మద్దతు పలికారు. బాలీవుడ్లో ఉండేటువంటి కొంతమంది నటులు మద్దతు పలికారు, సోనూసుద్ లాంటి వాళ్ళు. అలాగే తెలంగాణలో ఉండేటువంటి విద్యార్థి, అలాగే ప్రజాసంఘాలు వీళ్ళందరూ కూడా మద్దతు పలకడం జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడం అనేది బరిలక్క సాధించినటువంటి ఒక పెద్ద విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఫైనాన్షియల్గా కానీ లేదంటే ప్రచారం జరుగుతున్న తీరు కానీ ఇవన్నీ కూడా ప్రజల మద్దతుతోటి, ప్రజలు ఇచ్చినటువంటి విరాళాలతో ఆ ప్రచారం మొత్తం కూడా జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే రాజకీయాల మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటి, బాగా డబ్బుండి కుబేరులు అయ్యండి, బ్లాక్ మనీ ఉన్నవాళ్ళే రాజకీయాలకు ఎలిజిబుల్ అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో ఉంది. ఎక్కువగా అలాంటి అభిప్రాయం ఉంది. కాదు అని నిరూపించింది బరిలక్క అని చెప్పి చెప్పచ్చు. కాదు అదంటే ఏం అవసరం లేదు, బ్లాక్ మనీ ఉన్నోళ్ళే ఎలిజిబుల్ కాదు, బ్లాక్ మనీ ఉన్నోళ్ళకే ఓట్లు వేస్తారని లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పెద్ద కుబేరులకి లేదా ప్రధాన పార్టీలకు ఓట్లు వేస్తారని ఏం లేదు. సామాన్యులైనా సరే, బరిలు కాసుకున్న వాళ్ళైనా సరే ఎన్నికల్లో నిలబడి ప్రజా మద్దతు కూడగట్టుకొని నిలబడి పోరాడచ్చు అని చెప్పి ఒక సందేశం ఇచ్చారని చెప్పి ఆయన వ్యాసంలో మరొక అంశాన్ని పొందుపరిచారు. ఇంకొక అంశం ఏంటంటే యాక్చువల్గా ఈమెను నెగ్లెక్ట్ చేశారండి ఫస్ట్లో, అసలు పట్టించుకోలేదండి ఎవరు. నామినేషన్ వేసినప్పుడు కూడా పెద్ద ప్రధాన పార్టీలు పట్టించుకోలేదండి. ఒకవేళ పట్టించుకున్నట్టయితే నామినేషన్ స్క్రూటినీలోనే ఆమె ఇంత స్థాయిలో ప్రచారం వస్తుందంటే నామినేషన్ స్థాయిలోనే స్క్రూటినీలోనే ఎగరగొట్టేదానికి ప్రధాన పార్టీలు ప్రయత్నం చేసేయి. ఆమెను స్క్రూటినీలోనే ఎగరగొట్టించిన వాళ్ళు కానీ ఆమె స్క్రూటినీలో నిలబడ్డారు, లేదా స్క్రూటినీ పెద్ద పట్టించుకోలేదు, స్క్రూటినీ టైంకి పెద్ద పట్టించుకోలేదు ఆవిడ్ని. స్క్రూటినీ అయిపోయిన తర్వాత అభ్యర్థిగా ఫైనలైజ్ చేసిన తర్వాత, విత్డ్రాయల్స్ అయిపోయి ఫైనల్ అయిపోయిన తర్వాత ఆమెకు వస్తున్నటువంటి మద్దతును చూసి ప్రధాన పార్టీలు భయపడుతున్నాయి, లేదంటే స్క్రూటినీలోనే ఎగరగొట్టే వాళ్ళు అని చెప్పి ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేశారు, ఇంపార్టెంట్ పాయింట్. అంటే స్క్రూటినీ అయ్యి అభ్యర్థులు ఫైనల్ అయ్యి కొన్ని రోజుల తర్వాత ఈ బరిలక్క క్రేజ్ ఇవన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి స్క్రూటినీలో కూడా ఎగిరిపోలేదు. అదర్వైజ్ ప్రధాన పార్టీలు స్క్రూటినీలో ఏదో ఒక రకంగా ఎగరగొట్టి ఉండేవాళ్ళు నామినేషను. కాబట్టి ఇవన్నీ హడ్డంకు, ఈ హడ్డల్స్ అన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు అని చెప్పి ఆయన వ్యాసం రాయడం జరిగింది. సరే ఇంకా బరిలక్క ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా 30 ఇంకా 2 ఉంది. ఈ 2 బరిలక్క చేసేది ఏం లేదు, ఎందుకంటే అంత తన దగ్గర డబ్బులు లేవు, డబ్బులు పంచే అవకాశం లేదు, మద్యం మంచిది, వీటన్నిటికి భిన్నమైనటువంటి విధంగా ఆవిడ ఎన్నికలు నిలబడ్డారు. సో ఎన్ని ఓట్లు సాధించుకోగలరు అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ, సిబిఐ మాజీ డైరెక్టర్ ఆయన ప్రచారం చేశారు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, తర్వాత జర్నలిస్ట్ సంఘాలు,
తర్వాత కేఏపాల్ వెళ్ళలేదు అనుకుంటా, వెళ్ళలేదు కానీ సామాజిక మాధ్యమాల్లో మద్దతు ఇచ్చారు. కంచాయలు వెళ్ళారు, కంచాయలతో పాటు అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా వెళ్ళి మద్దతు పలికారు. సో అలాగే దళిత సంఘాలు కూడా మద్దతు పలికాయని తెలుస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ మద్దతు పలికారు. ఇంత పెద్ద ఎత్తున మద్దతు పలికినటువంటి, ఇంత పెద్ద మేధావి వర్గం మద్దతు పలికినటువంటి ప్రస్తుతం బర్రెలక్క ఇన్ని ఓట్లు సాధిస్తారు అనేది ఒక ఆసక్తికరమైన ఒక వార్త బయటకు వస్తుంది. ఏంటంటే సోషల్ మీడియాలో మాత్రమే ఆవిడకి వేవ్ ఉంది, హైప్ ఉంది, కానీ ఆ కొల్లాపూర్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలోకి వెళ్తే జనాల్లో చాలామందికి కూడా అసలు బర్రెలక్క తెలియని పరిస్థితి ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్, నిజంగా ఆవిడ హైప్ ఓన్లీ సోషల్ మీడియాకే పరిమితమైందా, లేదంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో కూడా ఆవిడకి అనుకూలంగా పవనాలు వీసేటువంటి పరిస్థితి కనపడుతుందా అంటే ఏం చెప్తారు? ఆవిడ గెలుపు ఓటములు అనేది పక్కన పెడితే అని ఆ మాట ఎందుకన్నారు? ఓకే, ఆవిడ ఎలాగు గెలవలేరు అనేది ఉద్దేశంతో ఆయన వ్యాసం గెలుపు ఓటములకు అతీతంగా ఆయన నైతిక విధంగా సాధించారు అనేది ఒక సందేశం ఇచ్చారు, ఒక డైరెక్షన్ ఇచ్చారు యువతకి అనేది ఒక మెన్షన్ చేశారు. అంటే ఏంటి గెలుపు ఓటములు అంటే గెలిచారు ఇప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయాల్లో గెలవాలని అంటే ఇది ఒక ఆరంభం మాత్రమే. బర్రెలక్క వేసిన ప్రయత్నం ఒక ఆరంభం, ఇది అంతం కాదు, ఆరంభం. ఈ ఆరంభం కింద కంచాయలే చూస్తున్నారు. ఇది ఆరంభం. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో ఉండే నిరుద్యోగులు 40 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు బర్రెలక్క బాట నడిచేటువంటి అవకాశం ఉంది. ఇదే విధంగా నిరుద్యోగం పెరిగిపోతే ఒక ఉద్యమంలాగా రాజకీయ ఉద్యమం, రాజకీయ యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఆయన యొక్క ఆర్టికల్లో ఉండేటువంటి ఒక సందేశం. సో బర్రెలక్క సోషల్ మీడియాలో మనం మొట్టమొదటి చెప్పుకున్నాం, సోషల్ మీడియాలో ఆమె విజయం సాధించారు. సోషల్ మీడియాలో మిగతా వాళ్ళకంటే కూడా, ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే కూడా ఆమె ఎంతో ముందున్నారనేటువంటి విషయం గతంలో కూడా చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. ప్రధాన పార్టీల అభ్యర్థులు కొన్ని 100 కోట్లు ఖర్చు పెడితే ప్రచారం వస్తుంది, అవేమి లేకుండా ఆమె రూపాయి ఖర్చు లేకుండా ప్రచారంలో ముందుకెళ్లారు. ప్రచారంలో ఆమె విజయం సాధించారు, ప్రచారంలో విజయం సాధించాలని చెప్పచ్చు. సో ఇప్పుడు రేపు ఎలక్షన్ వచ్చే నాటికి ఆమెకి ఎన్ని ఓట్లు వస్తాయి అనే దాని మీద అసలు ఆసక్తిగా ఉంది. ఇంతమంది ప్రచారం చేశారు, ఇంత అనుకూలం వచ్చింది, సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, నెట్జన్లు భారీగా ఆమెకు మద్దతు పలికారు. సో ఇప్పుడు ఆమెకి ఎన్ని ఓట్లు వస్తాయి అనే దాని మీద రాబోయేటువంటి ఎన్నికలకి ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ నిరుద్యోగులు ముందుకు వెళ్ళడానికి ఆమెకు వచ్చేటువంటి ఓట్లు ఒక ఇండికేషన్గా ఉంటాయి. ఓకే, ఆమెకు వచ్చేటువంటి ఓట్లు. సో ప్రజాక్షేత్రంలో ఇప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయాల్లో ప్రధాన పార్టీని ఎదుర్కొని గెలవడం అనేది కష్టమే, కానీ ఆమె వేసేటువంటి పునాది, ఆమె వేసినటువంటి అడుక్కి ఏ విధంగా పడుతుంది అనేది ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో వచ్చేటువంటి ఓట్లు ఆధారపడుతుంది. అందుకే ప్రధాన పార్టీ అభ్యర్థులు చూసారా, ఎవరు ఇప్పుడు వాళ్ళ తండ్రిని బయటకు తీసుకొచ్చారు, వాళ్ళ తండ్రిని బయటకు తీసుకొచ్చి ఆమె మీద వ్యక్తిత్వ హననం చేసేటువంటి ప్రయత్నం సోషల్ మీడియాలో చేశారు. ఆమెకి ఏదో పెళ్లి జరిగిపోయిందని, రెండో పెళ్ళని, ఆమె రకరకాలుగా ఆయన తండ్రే మాట్లాడటం జరిగింది, ఆమె తండ్రే మాట్లాడటం జరిగింది. అంటే ఇంత హడ్డల్స్ని ఎదుర్కొని ఆమె నిలబడటం అనేది ఒక ధీర మహిళగా చెప్పుకోవాలి. సో ఇప్పుడు సమాజానికి ఒక సంకేతం ఆల్రెడీ ఆవిడ ఇచ్చారు, నైతికంగా విజయం సాధించారు. అయితే రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ నిరుద్యోగ యువత ఆ దిశగా వెళ్ళడానికి ఇప్పుడు బర్రెలక్కకు పడేటువంటి ఓట్లు ఎన్ని అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కనుక 10-15 వేలు అలా పడినాయి అంటే తెలంగాణ సమాజంలో ఉండేటువంటి నిరుద్యోగ యువత బర్రెలక్క తరహాలో రాబోయేటువంటి ఎన్నికలకు ఒక యుద్ధానికి రెడీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.